సరిత సురేందర్ గౌడ్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసినటువంటి ముఖ్య నాయకులకు అందరికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తెలుగులో వచ్చినటువంటి చేసినటువంటి వ్యక్తి మన తీర్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ రోజు సైనికులు ఏ విధంగా అయితే బార్డర్లో కొట్లాడుతున్నారో, మీరు మన జిన్నారం మండలం అనుకున్నటువంటి సైనికులు మన జిన్నారం మండలానికి మాధారం గ్రామం ఒక బార్డర్ కాబట్టి శిరస వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ముఖ్యంగా ముందుకొచ్చి మా ఊరు సమస్య మా ఊర్లో ఈ యొక్క క్వారీ ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారో, రాబోయే కాలంలో ఈ క్వారీ వల్ల నిజంగా చెప్తున్నా మన లంగ్స్ ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, అదే విధంగా వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లో పండదు, అదే విధంగా రియల్ ఎస్టేట్ కూడా మొత్తం ధమాల్ అయిపోతుంది. ఈ రోజు 2-3 కోట్ల ఉన్నటువంటి యొక్క భూమి విలువ రేపు 10 లక్షలు పడిపోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గ్రామం సస్య శ్యామలంగా ఉంది. ఈ కన్ను పడినటువంటి ఏదైతే పెద్దలు రాబందులు ఉన్నారో ఆ రాబందులు ఒకటే ఈ యొక్క సభాముఖంగా మీరు అందరు తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే అఖిలపక్షం ఆధ్వర్యంలో మన మాదార గ్రామస్తులు పోరాడుతున్నారో, ఇదే ఊపిరిని మన చిన్నారం మండల్ సర్వే నంబర్ 1 బాధితులు కూడా ఊపిరిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంత తెలియజేస్తున్నాను. ఎందుకంటే గురి గురించి తెలంగాణ, ఆ నలుగురు గురించే తెలంగాణ తప్ప మన గురించి తెలంగాణ కాదు కాబట్టి మీరందరూ టైం లేదు కాబట్టి ఇదే విధంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మనమందరం ముందుకెళ్తే ఏ నాకొడు కూడా మన ఆధారం గ్రామానికి రాలేడు కాబట్టి మీరందరూ దయచేసి ఈ యొక్క పట్టుదలను వదలకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతనో తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ అఖిలపక్ష ఆధ్వర్యం అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.